హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఉద్యోగ సంఘ నేతలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడొచ్చు పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సో ఉద్యోగులకు ఏపీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారన్నమాట ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ కూడా ఉద్యోగులకు మేరు జరిగేలా నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు అస్తోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని చెప్పేసి వారు అభిప్రాయపడ్డారు ఈ మేరకు సచివాలయంలో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సిఎస్ సమీశర్మను కలిసి విజ్ఞాపన పత్రం అందించారన్నమాట రెండు వేల పదిలోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ప్రస్తుతం ముప్పై శాతం అయినా వచ్చిందని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని నలమూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని పొరుగు రాష్ట్రం తెలంగాణలో ముప్పై శాతంగా పీఆర్సీ ఉందని పిఆర్సీ సంఘం సిఫార్సు చేసినట్లుగా ఇంటి అధ్యబము సీసీఏలు యథాతథంగా కొనసాగడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే బత్యాలు కూడా అలాగే కొనసాగించాలన్నారు డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా పది శాతం పెన్షన్ ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు చెల్లించాలని వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వార్డు సచివాలయ ఉద్యోగులకు డి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పనిచేస్తున్న ఐదు వేల మంది కాంటిజెంట్ అంటే కాంటిజెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా క్రమబద్ధీకరించాలని అలాగే పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు సో ఈ విధంగా సీఎస్కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారన్నమాట ఇవన్నీ కూడా సీఎస్ సమీర్ శర్మ గారికి ఇచ్చిన లెటర్లో ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘ నేతలైతే పేర్కొంటూ ఈ విధంగా తీర్మానం అయితే చేశారు సో ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫాలో అవుతుండే మంచి ఛానల్ ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా